స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ నైన్ స్క్వేర్ ఈ క్వశ్చన్ చూడండి సార్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ నైన్ స్క్వేర్ ఇది కూడా ఒరిజినల్గా బ్యాంక్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ వన్ సెవెంటీ టూ స్క్వేర్ మైనస్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ మైనస్ ఎయిట్ టూ జీరో త్రీ ఎక్స్ ఈక్వల్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ నైన్ స్క్వేర్ ఈక్వల్ టూ వన్ సెవెంటీ టూ స్క్వేర్ మైనస్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ మైనస్ ఎయిట్ టూ జీరో త్రీ మీరు ఏ వెతడుగా సాల్వ్ చేస్తారంటే అసలు నాకు నవ్వొచ్చింది సార్ ఒక వీడియో చూసి రైట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను చెప్పకూడదు కాబట్టి చెప్పిన సార్ ఏమన్నాడు సెవెంటీ నైన్ స్క్వేర్ కనుక్కోండి వన్ సెవెంటీ టూ స్క్వేర్ కనుక్కోండి ఎయిటీ ఎయిట్ స్క్వేర్ కనుక్కోండి సబ్ట్రాక్ట్ చేయండి ఇది చాలా క్యాలిక్యులేషన్ బేస్డ్ ప్రాబ్లం ఇట్లాంటి క్యాల క్వశ్చన్లు మీకు ఎగ్జామ్లో ఇస్తే వదిలిపెట్టండి ఇది రైట్ సో స్టూడెంట్స్ అన్నోళ్ళు ఇందో ఇన్నోళ్ళందరూ ఏమనుకున్నారు ఓ ఇట్లాంటి క్వశ్చన్లు ఇస్తే వదిలిపెట్టాలి అసలు ఈ క్వశ్చన్ అనిల్ నాయర్స్ వేగ చేస్తే రెండు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్లు సార్ ఎగ్జాక్ట్ ఆప్షన్లు చాలా కష్టం అనుకున్నాయి అన్నీ కూడా పోతాయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీ నైన్ ఏమవుతుంది ఆర్డ్ నెంబర్ అవుతుంది ఆర్డ్ నంబర్ని స్క్వేర్ చేస్తే ఆర్డ్ నెంబర్ వన్ సెవెంటీ టూ ఏమవుతుంది ఈవెన్ అవుతుంది ఎయిటీ ఎయిట్ ఏమవుతుంది ఈవెన్ అవుతుంది ఎయిట్ టూ జీరో త్రీ ఏమవుతుంది ఆర్డ్ నెంబర్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ రీజ్ ఈవెన్ మైనస్ ఈవెన్ ఈవెన్ ఆర్డ్ నంబర్ ఇటు వస్తే మైనస్ ఆర్డ్ మైనస్ ఆర్డ్ మైనస్ ఆర్డ్ ఈవెన్ ఈవెన్ మైనస్ ఈవెన్ వాడు నిన్ను పెద్ద క్యాలిక్యులేషన్లు ఏం అడగట్లేదు సార్ ఎక్స్ అనేది ఏం కావాలి ఈవెన్ నంబర్ కావాలి ఎక్స్ అనేది ఏం కావాలి ఈవెన్ నంబర్ కావాలి క్వశ్చన్ చూడంగానే నాకు సిఎన్డి పోయింది నేను క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్లు కూడా చదువుతాను ఆన్సర్ ఆప్షన్లు కూడా చదువుతాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీ నైన్ అనేది ఆర్డ్ నెంబర్ వన్ సెవెంటీ టూ అనేది ఈవెన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ అనేది ఈవెన్ నెంబర్ ఎయిట్ టూ జీరో త్రీ అనేది ఒక నంబర్ బేసి సంఖ్య అండ్ సరి సంఖ్య అని ఎలా చూడాలో మీ అందరికీ తెలుసు యూనిట్ డిజిట్ కనుక సరి ఉంటే అది సరి సంఖ్య యూనిట్ డిజిట్ కనుక బేస్ ఉంటే అది బేస్ సంఖ్య ఆడ్ నంబర్ ఇటు పోతే ఈవెన్ మైనస్ ఈవెన్ ఈవెన్ ఆడ్ మైనస్ ఆడ్ ఈవెన్ ఈవెన్ మైనస్ ఈవెన్ ఈవెన్ ఎక్స్ స్క్వేర్ కనుక ఈవెన్ నంబర్ అవుతే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఈవెన్ నంబర్ సో మూ మూ సి అండ్ డి అంటే ఒక క్వశ్చన్ కి నాలుగు ఆప్షన్లో ఒకటి కరెక్ట్ అవుతే నీక కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ట్వంటీ రెండు తీసేసావు అంటే ప్రాబబిలిటీ ఇంక్రీజ్ చేసావు ప్రాబబిలిటీ ఇంక్రీజ్ చేసావు ఆస్ట్రాలజీ ఏంటి అదొక ప్రాబబిలిటీ అవ్వచ్చు ఇంతకుముందు శాంపుల్ స్పేస్లో వంద మందికి ఆ సేమ్ పరిస్థితుల వల్ల ఆ సేమ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఇన్ ఇట్లాంటి అవుట్కమ్ వచ్చింది అదే ఎన్విరాన్మెంట్ అదే పరిస్థితి ఉంటే నీకు ఇట్లాంటి అవుట్కమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి జాతకము జాతకము అనేది ఏంటి ఒక ప్రాబబిలిటీ హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అతని దగ్గర చాలా శాంపుల్ స్పేసెస్ ఉన్నాయి శాంపుల్ స్పేసెస్ ఉండి రైట్ ఇలా చూడవచ్చు సపోజ్గా అమ్మ నా అమ్మ వంట చేస్తూనే ఉంటాయి చూడకుండా ఉప్పు స్పూను క్యాల్కులేట్ ఏం చేయదు రోజు చేసి 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 తక్కువ ఇంత గుప్పటిస్తుంది ఇంతేస్తుంది ఎందుకంటే తనకు అలవాటు అయిపోయింది ఇంత అంటే వంద గ్రాములు వస్తుందో ఇరవై గ్రాములు వస్తుందో ముప్పై గ్రాములు వస్తుందో ఇది అర్థమైపోయింది కదా సార్ ఇవన్నీ మీరు ఎక్కువ క్లాసులు వింటేనే ఉంటే మీకు ఐడియా వస్తుంది సార్ నేను స్ట్రక్ అయిపోయాను ఎనభై ఆరు ఎనభైలో నేను స్ట్రక్ అయిపోయాను ఏం లాజిక్ ఇది ఈవెన్ నంబర్ సప్త సూత్రాలు దయచేసి ఇట్లాంటి పనికి మాలిన వీడియోలు మీరు చూడకండి మీ టైం వేస్టు రైట్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు టీచర్లు అయిపోయిల్లు యూట్యూబ్ వచ్చిన తర్వాత రైట్ నౌ ఇంకో మెథడ్ యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దాం యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దాం మీకు ఎలా చదవాలి అనే ఒక టెంప్లెట్ ఇస్తాను నేను యూనిట్ డిజిట్ ఇది మాత్రమే మనం ఫోకస్ చేయాలి ఇదెంత సార్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ ఇదెంత సార్ టూ స్క్వేర్ ఫోర్ ఇదెంత సార్ ఎయిట్ స్క్వేర్ ఫోర్ ఇదెంత సార్ మైనస్ జీరో త్రీ ఫోర్ మైనస్ ఫోర్ జీరో ఫోర్ మైనస్ ఫోర్ జీరో ఇది ఎంత వచ్చింది నెగిటివ్ రిమైండర్ మైనస్ మూడు నెగిటివ్ రిమైండర్ మైనస్ మూడు వస్తే పాజిటివ్ రిమైండర్ ఎంత సున్నా పాజిటివ్ రిమైండర్ ఎంత సున్నా టూ స్క్వేర్ ఎంత సార్ ఫోర్ ఎయిట్ స్క్వేర్ ఎంత సార్ ఫోర్ ఎయిట్ టూ జీరో త్రీ యూనిట్ డిజిట్ ఎంత సార్ త్రీ నాలుగు మైనస్ నాలుగు క్యాన్సల్ అయిపోయింది మిగిలింది మైనస్ మూడు ఎప్పుడైతే నాకు యూనిట్ డిజిట్ చేసేటప్పుడు నెగటివ్ వస్తే పది యాడ్ చేయాలి పది మైనస్ మూడు ఎంత ఏడు అంటే ఇక్కడ సిక్స్ పెట్టుకుంటే సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ అందరికీ లాజిక్ అర్థమైందా అర్థమవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి సార్